వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు అందరికీ నమస్తే అస్సలం వైకమ్ ఎలా ఉన్నారు అందరూ రేపు ఈద్ కదా అందుకే గోరింటాకు కోస్తున్నానండి గోరింటాకు పెట్టుకుందామని ఫంక్షన్స్కి ఎలాగో కోన్ పెట్టుకోవడం తప్పదండి అందుకే ఇలా పండగలప్పుడు బర్త్డేకి నేను గోరింటాకే పెట్టుకుంటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం గోరింటాకు మా అమ్మగారింట్లో గోరింటాకు చెట్టు ఉంది అక్కడ నుంచి కోసుకొని తెచ్చేసుకుంటాను నేను ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను చూసేసేయండి మరి ముందుగా గోరింటాకులో కొంచెం పెరుగు చింతపండు వేసి మిక్సీ చేసేసానండి తర్వాత ఒక నిమ్మకాయ పిండేస్తానండి చూడండి ఇంత స్మూత్గా ఇంత పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటానండి బాగా మెత్తగా చేసుకుంటాను పీసులు రాకుండా ఉండాలని చెప్పేసి ఇదిగోండి ఇలా హ్యాండ్ మీద ముందే కొంచెం గీసేసుకున్నానండి కోంత అయితే డైరెక్ట్ వస్తుంది కానీ గోరింటాకు కదా అందుకని ముందే ఇలా డిజైన్ గీసేసుకుంటానన్నమాట నేను తర్వాత ఒక చిన్న పుల్ల తీసుకుంటాను సన్నటి పుల్ల తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేస్తాను కొంచెం లేట్ అవుతుందండి నార్మల్గా ఏదో చందమామ పెట్టేసి ఫింగర్స్కి పెట్టకుండా ఇలా పెట్టడం అంటే మరి లేటే అవుతుంది అయినా ఏ నచ్చిద్ది డిజైన్ పెట్టుకోవాలనిపిస్తుంది అండ్ గోరింటాకే కావాలి కోన్ వద్దు అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా అనమాట మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం కొత్తగా అనిపిస్తుంది చిన్నప్పుడు మా అమ్మ బాగా పెట్టేదండి డిజైన్స్ అమ్మి నాకు మా చెల్లికి ఇద్దరికి పెట్టేది నేనైతే కదలకుండా అలాగే కూర్చునేదంట మా చెల్లి మాత్రం వెళ్ళి ఎక్కడో చోట పూసేసి తీసేసి వచ్చి ఏడుస్తా కూర్చుంటుందంట నాకు వద్దు గోరింటాకు అని మళ్ళీ పండిన తర్వాత మాత్రం హ్యాండ్స్ ఎర్రగా కావాలి దానికి పెట్టుకునేటప్పుడు మాత్రం ఉండొద్దు చిన్నప్పటి అల్లరి మా అమ్మీ చాలా బాగా చెప్తుందండి మేము ఏం చేసాము అవన్నీ అందుకే ఇవన్నీ గుర్తుంటాయన్నమాట చిన్నప్పుడు అవి చేసాము ఇవి చేసాము అని చూడండి ఫ్లవర్ వేసేసాను కూడా వేస్తూ ఉంటే వచ్చేస్తుందండి అదే ఒకసారి కుదరదు రెండుసార్లు కుదరదు థర్డ్ టైం రాకుండా ఎక్కడికి పోతుంది కొంచెం ఓపిక కావాలి అంతే కొంచెం ఓపికగా పెట్టామనుకోండి మంచి మంచి డిజైన్స్ మన సొంతం అన్నమాట ముందు పెన్తో డ్రా చేసేసుకోవడం తర్వాత ఆ పుల్లతో ఆ గోరింటాగ్ని ఆ డిజైన్ మీద పెట్టుకుంటూ అవుట్లైన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే సింపుల్ కదా అయిపోయింది గోరింటాగ్ మిక్సీ వేసుకున్నప్పుడు మాత్రం బాగా బాగా మెత్తగా అంటే మెత్తగా పేస్ట్లా వేసుకోండి అంత పేస్ట్లా వేస్తేనే చూడండి నాకు కొంచెం పీచులు వస్తున్నాయి అవి డిజైన్కి అడ్డం వస్తాయి అన్నమాట పదే పదే కరెక్ట్గా సెట్ కాదు అందుకని అదొకటి మాత్రం చూసుకోండి చూడండి అయిపోయింది నాకు మొత్తం దాదాపు ఫార్టీ మినిట్స్ పట్టిందండి ముందు పెన్తో డ్రా చేసుకొని వేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇంకా ముందు ముందు గోరింటాకుతో కొన్ని డిజైన్స్ చూపిస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్